సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో టీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో మరియు పార్సల్ సర్వీస్ ప్రారంభించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలోని గజ్వేల్ మరియు ప్రజ్ఞాపూర్ కార్గో కౌంటర్లో బుక్ చేసుకున్న వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన గిఫ్ట్ స్కీమ్లో భాగంగా ముగ్గురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ కార్గో పార్సల్ సేవలను అందరూ వినియోగించుకోవాలని, తక్కువ ధరలో ఎక్కువ దూరం తమ వస్తువులను పంపుకుని లాభం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, డిపో మేనేజర్ బి శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ సురేఖ, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మరియు స్పాన్సర్ భార్గవి యాడ్స్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వస్తువులను సప్లై చేసుకోవడానికి పంపడానికి అనుకూలంగా మనం హైదరాబాద్ ఉన్న వాళ్ళకు పంపడానికి హోమ్ డెలివరీ కూడా మనం స్టార్ట్ చేసాము. చాలా అత్యంత తక్కువ ఖర్చుతో మనం అక్కడ హైదరాబాద్లో మన పిల్లలు ఎవరికైనా సరే ఇక్కడ నుంచి జేబీఎస్ పోతే జేబీఎస్ నుంచి హోమ్ డెలివరీ ఇలాంటి సేవలను మనం ఉపయోగించుకోవాలని తెలుసుకోవడం. అలాగే ఈ కార్గో సర్వీసులను ఇంక్రీమెంట్ ఇవ్వడానికి మనం ఒక 3 నెలల పాటు ఈ లక్కీ డ్రా ద్వారా మనం బహుమతులు గెలిచడానికి మనం అవకాశం కల్పించాము. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేయడానికి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ నష్టాలను ఊబిలో నుంచి బయటకు ఎట్లా చేయాలని దృఢ నిశ్చయంతో ఆర్టీసీలో ఉన్నటువంటి పెద్దలతోటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రయాణికులతో పాటు మనము చూస్తుంటాం మన సరుకులు హైదరాబాద్ నుంచి రావాలంటే. కానీ ఆర్టీసీలో కార్గో పార్సల్ సర్వీస్ వచ్చినాక ఆ వ్యక్తి యొక్క సామాన్లు హైదరాబాద్ వేసినా గజ్వేల్కు రావడానికి సేఫ్గా ఆర్టీసీ వారు చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ వినియోగదారులందరూ కూడా దీన్ని వినియోగించుకుంటే అటు మీకు కూడా ఆ సరుకు కూడా త్వరలోనే అదే రోజు రావడం జరుగుతుంది.